అందరికీ నమస్కారం అండి. పల్లవి అక్క ఛానల్ స్వాగతం. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మీ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారన్న విషయం కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈరోజు మీతో షేర్ చేసుకునే వీడియో ఏమిటి అంటే, అంగార సంకష్టహార చతుర్థి పూజా విధానం ఇంట్లో ఏ విధంగా చేయాలి, అదేవిధంగా అసలు అంగార సంకష్టహార చతుర్థి అంటే ఏమిటి అనే విషయాలన్నీ తెలియాలి అంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలి. అప్పుడే మీకు ఈ వీడియో మీద సందేహాలన్నీ కూడా క్లియర్ అవుతాయి అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఇక్కడ మీకు చూపిస్తున్న జిల్లేడు పువ్వుల మాల నేను ముందుగానే వీడియో పోస్ట్ చేస్తున్నానండి. అసలు జిల్లేడు పువ్వుల మాలని స్వామివారికి సమర్పించడం వల్ల కలిగే శుభఫలితాలు ఏమిటి, అసలు ఎలా ఆ మాలను తయారు చేయాలి అనే విషయాలన్నీ కూడా ముందుగానే పోస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా సంకష్టహార చతుర్థి పూజా విధానము, అసలు విఘ్నేశ్వరునికి ముడుపు ఏ విధంగా కట్టాలి అనే విషయాలన్నీ కూడా నేను వీడియోలో పోస్ట్ చేస్తున్నానండి. ఇంకా ఎవరైనా వీడియోస్ చూడకపోయినట్లయితే వీడియో లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి, చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఈ రోజున అంగార సంకష్టహార చతుర్థి పూజా విధానం తెలుసుకుందామండి. మరి అంగార సంకష్టహార చతుర్థి అంటే ఏమిటి అనే విషయం తెలుసుకుందాము. మంగళవారము సంకష్టహార చతుర్థి కలిపి వచ్చినదే అంగార సంకష్టహార చతుర్థి అండి. కాబట్టి ఈ రోజున మంగళవారం వచ్చిందండి ఈ మంత్లో మనకి, కాబట్టి చతుర్థి అదేవిధంగా మంగళవారం కలిసి వచ్చిన వేళ అంగార సంకష్టహార చతుర్థి. మరి ఇంతటి విశేషమైన రోజున మనం పూజ చేయడం వల్ల కలిగే శుభఫలితాలు, అసలు ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాము. ముందుగా స్వామివారికి తెల్ల జిల్లేడు పూల మాల చాలా చాలా ఇష్టం, ఒక్క పుష్పమైన పెట్టడానికి ప్రయత్నించండి. స్వామివారికి చాలా ప్రీతి చెందుతారు. అదే జిల్లేడు పూల ఆకులు కూడా పెట్టండి. ఒకళ్ళ పూలు దొరకకపోతే ఆకులతో అయినా స్వామివారికి పెట్టడానికి ప్రయత్నించండి. తెల్ల జిల్లేడు పూలు మాత్రం ఉపయోగించాలండి. మనకి జిల్లేడు పూల్లో కూడా రెండు రకాలు ఉంటాయి. అదేవిధంగా నేను విఘ్నేశ్వర ముడుపు నేను లాస్ట్ మంతే ముడుపు కట్టానండి. మళ్ళీ ముడుపు పెట్టి ఈ రోజున పూజనే చేసుకుంటున్నాను. అంగార సంకష్టహార చతుర్థి కదండి, మరి ముడుపును కూడా పెట్టి పూజ చేయాలి కదా. మరి ఈ ముడుపుని ఏ విధంగా కట్టాలి అనే విషయాన్ని కూడా వీడియో ముందుగానే పోస్ట్ చేస్తున్నానండి. ఇప్పుడైతే పసుపు కుంకుము, అదేవిధంగా మీరు దగ్గర కనుక చిన్న విగ్రహం ఉన్నట్లయితే స్వామివారిది పెట్టుకోండి. ఒకవేళ లేనట్లయితే చిత్రపటానికి మీరు పూజ అనేది చేసుకోవచ్చు. అభిషేకం చేస్తే చాలా చాలా మంచిదండి. నేను అభిషేకం కూడా ముందు వీడియోస్లో చూపించున్నాను. ఈ రోజు కనుక మీరు స్వామివారికి అభిషేకం చేస్తే చాలా మంచిది, ఇంట్లోనే చేసుకోవచ్చు అండి. అదేవిధంగా దీపారాధన, దీపం ధూపం చూపించుకోవాలి. స్వామివారికి ఎంతో ఇష్టమైన ఈ రోజున కనుక మీరు ఉండరాలు పెడితే స్వామివారు చాలా ప్రీతి చెందుతారండి. ఇప్పుడైతే నేను దీపారాధన కూడా చేసేసుకుంటున్నాను కదా, ధూపం కూడా చూపించుకుంటాను. ఇలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం అండి. అంగారక చతుర్థి నాడు సంకష్టహార చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోషాలు సమస్యలు తొలగిపోవడంతో పాటుగా చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి. ప్రతి మాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు సూర్యాస్త సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్ట చవితిగా పరిగణించాలి. అయితే 2 రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే 2వ రోజున సంకష్టహార చవితిగా గమనించాలి. సంకష్టహార చతుర్థి వ్రత పూజా విధానం. సంకష్టహార చవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతకాలంని శిరస్సును స్నానము చేసి తరువాత గణపతిని పూజించాలి. 1.5 మీటర్ పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గొడ్డ ముక్కను తీసుకుని వినాయకుడు ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి. మనసులోని కోరికను తలుచుకుని 3 గుప్పిళ్ళు బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో 2 ఎండు ఖర్జూరాలు 2 వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి. సంకట నాశన గణస్తోత్రము సంకష్టహార చతుర్థి వ్రత కథను చదువుకోవాలి. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదన చేయాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణలు చెయ్యాలి. శక్తి అనుసారము గరిక పూజను కానీ గణపతి హోమమును కానీ చేయవచ్చును. సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుణ్ణి కదపకూడదు. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదన చెయ్యాలి. దానిని మీరు తినాలి.
సంకష్ట చతుర్థి వ్రత కాదా? మీ అందరికి కూడా చెప్పానండి ముందుగానే వీడియోలో, మరొక్కసారి చెప్తానండి, త్వరగా వినేసేయండి. ఒకనొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృగుండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుండగా, గర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించి ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగాని ఆ విమానం చటుక్కున భూమిపై అంతర్ధంగా ఆగిపోవడం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగులోకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తిలకించసాగాడు. అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంత నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుందని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నేను చతుర్థి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకు ఇస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు. అన్వేషిస్తూ ఒకరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా అని, కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్లడం కనపడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేష దూత, నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు, చంద్రోదయం అయిన తరువాత లేచి కొంత తిన్నది, రాత్రంతా నిద్రించే చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది, ఈరోజు మరణించింది అని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా వ్రతం చేసేవారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవడం మరణాంతరం తథ్యం అని చెప్పాడు. గణేషుని దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమలారారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వటానికి గణేషుని దూత అంగీకరించనే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దానివలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పవచ్చు. ఈ కథ సంకష్టహర చతుర్థి ప్రాముఖ్యత, ఆధ్యాత్మికత విలువలతో పాటు సంకష్ట చవితి ఉపాసం మొదలైన విషయాలను తెలుపుతున్నది. వినాయకుని భక్తులందరూ కూడా దృష్టిలో ఈ వ్రతాన్ని చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెళతారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. ఇదండి స్వామివారి యొక్క కథ. మనం తెలుసుకున్నాం కదా అంగార సంకష్ట చతుర్థి రోజున పూజను ఆచరించడం వల్ల కలిగే శుభఫలితాలు. అలాగే నేను స్వామివారికి పరమాన్నం, అదేవిధంగా ఆయనకి బెల్లం అంటే చాలా ఇష్టంగా, అలాగే పండ్లు ఇవన్నీ కూడా స్వామివారికి నేను నైవేద్యంగా పెట్టి ధూపం అంతా కూడా ఇచ్చానండి. అలాగే స్వామివారి అష్టోత్తరం కూడా చదువుకుంటే చాలా మంచిది. ఇదండి ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం పల్లవి యొక్క ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు నమస్కారం.